చేసే టైపు, ఇంకోడేమో అదే మారేడుకాయని మామిడికాయ చేసే టైపు. ఇలా మారేడు మామిడి అంటూ కథలో ఎన్ని కాయలు మార్చినా కంటెంట్ లో కామెడీ మాత్రం మారదంటూ మనల్ని కడుపు నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు కిరాక్ ఆర్పి అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. దివాకరా చెప్పురా శంకర, మనం హైదరాబాద్కి వచ్చి 5 సంవత్సరాలు అయింది. ఇంట్లో వాళ్ళు ఎవరు లక్షలు సంపాదిస్తున్నా అనుకుంటున్నాను, నేను అదే చెప్పి అయినా ఏడ పీకింది లేదు ఆకలి తప్ప. ఏం చేయాలి అర్థం కావట్లేదురా, నేను మా ఊరికి వెళ్ళిపోతానరా. ఏం చెప్తావురా? దుబాయ్ నుంచి వచ్చాను చెప్తానరా. పైరా ఒరే, నిన్ను కలవాలనిపిస్తే ఏం చేయాలరా? డాక్టర్ని సంప్రదించు. ఎందుకు? మనిషి నోటి ఎవడైనా మళ్ళీ నన్ను కలవాలనుకుంటాడా? అర్థమైంది. హలో ఎర్రగడ్డ, ఎర్రగడ్డ నా కొడుకు దుబాయ్ నుంచి వచ్చే టైం అయిపోతుంది, ఏర్పాట్లన్నీ వీడు ఎలా చేసాడో ఏమిటో. ఒరే రంగా. అయ్యగారు. ఒరే నా కొడుకు దుబాయ్ నుంచి వస్తున్నాడు రా, హార్తపల్లి ఏర్పాటు చేయమన్నాను. అది అమ్మాయి గారికి చెప్పా. ఆ అమ్మాయి ఏంటయ్య గారు ఇంత హడావిడి ఎందుకైనా? సగుటూరు నుంచి దుబాయ్ వెళ్ళింది మొట్టమొదటి నా కొడుకే, అందుకే ఈ హడావిడి అంతా. అదిగో నా కొడుకు వచ్చేస్తున్నాడు, టైం అయిపోయింది. బాజాలు భజంత్రీలు మోయించండి. అద్భుతంగా ఉన్నావు నాన్న. అదేంటండి, దొడ్డి నుంచి వచ్చాడా దుబాయ్ నుంచి వచ్చాడా? ఏటా నడక. వాకింగ్ స్టైల్ మార్చరా? వాకింగ్ స్టైలా? ఇప్పుడు చూడు. అది అది చాలా, ఇంకా 2 రకాలుగా చూపించమంట. వద్దు, ఈ 2 దరిద్రాలే చాలు, ఇంకో 2 మళ్ళీ. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి. ఫస్ట్ టైం సార్ ఒక బూడిద గుమ్మడికాయకి ఇంకో బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయడం చూస్తున్నా. నేను గుమ్మడికాయతో దిష్టి తీయమన్నాను, బూడిద గుమ్మడికాయ ఎలా వచ్చింది? నేనే కొంచెం బూడిద రాశా. మన ఇంట్లో బూడిద లేదు కదా, ఇటు స్టార్టింగ్ లో 2 పంచులు బూడిద చేశారు కదా, దాంతో రాశా. అన్నయ్య దుబాయ్ నుంచి నా కోసం ఏం తీసుకొచ్చు? కొట్టుకో. ఏంటిది? సెంటు కొట్టుకో. అని ఇదంతా స్మెల్ రావట్లేదు అని అలా కొట్టకూడదు చెల్లెది. మధ్యలో ఇట్టా అంటే ఏడ తగలుతుంది. 2 ఎక్కువ చేస్తా పెట్టుకో. అలాగే మీ దగ్గర సెంట్లు కూడా ఉన్నాయా? దుబాయ్లో అయితే ఇంకొక 20 కూడా ఉన్నాయి. మరి ఒక్కడన్నా వాడి ఉండాల్సింది మరి. సర్లేండి కానీ గురుగారు, మీరు దుబాయ్లో ఏం చేసేవారు? పెట్రోల్ బావిలో పనిచేస్తూ ఉంటారు. బావిలో పెట్ట తపాయలాలు పళ్ళాలు తీసేవాళ్ళు ఉన్నాడు, వీడు దుబాయ్లో పెట్రోల్ బావిలో పనిచేశాడా? కదా. నేను నమ్మను బాబు. ఇలాంటి వాళ్ళని నమ్మించాలంటే దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు కొంచెం ఆయిల్ తేవలసిందే. మొహం మీద కారుతుందిగా, కావాల్సిన తోడుకోండి. నాయనా చేపట్టండి. ఇదిగో దుబాయ్ ఇసుక. దుబాయ్ ఇసుక తీసుకో. దుబాయ్ ఇసుక మంచి స్మెల్ వస్తుంది నాన్న, మంచి టేస్ట్ గా కూడా ఉన్నది. చేపండి. దుబాయ్ నుంచి గేదెపేట తీసుకొచ్చిన దూదుపేడలో తినేలా ఉన్నారుగా. అని ఇంకేం తీసుకొచ్చు దుబాయ్ నుంచి? దుబాయ్ గాలి, దుబాయ్ గాలి, దుబాయ్ గాలి, దుబాయ్ గాలి, దుబాయ్ గాలి. చేపండి. దుబారాగా గాలి తిరుగులు తిరుగుతాడు, ఈ దుబాయ్ నుంచి గాలి తీసుకొచ్చాడా? నేను నమ్మను. అనసూయ వాళ్ళందరికి అన్ని ఇచ్చాడు, నీకేం వీలు దొరుకుంటావా? తీసుకో రింగు. నాకెందుకు ఇచ్చావు శంకర్? ఏమండి, ఎక్కడైనా దేవకండిలో హీరోలకు రింగు ఇస్తారు, ఏమి నేను ఇవ్వకూడదు హీరోగా దేవకండికి? మై గాడ్ ఆర్పి, కొంచెం సింక్ కానీ నా మీద ఫస్ట్ టైం పాజిటివ్ గా మాట్లాడావు. తర్వాత 2 ఉన్నాయిగా. నిశ్చితార్థం కదా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. అలాగే ఎంగేజ్మెంట్ పెట్టావు చెల్లికి? అవునరా. మరి నాకు ఒక మాట కూడా చెప్పలేదు. కంగారులో నీకు చెప్పడం మర్చిపోయినరా. ఒరే చెల్లి పెళ్లికి వాళ్ళేమొచ్చి 10 లక్షలు కట్నం అడిగారా? నువ్వు దుబాయ్ లో ఉన్నావు కదా అని చెప్పేసి 50 లక్షలు కట్నం ఇస్తానని ఒప్పుకున్నాను. ఇంకా పోనాయినా. ఒరే మీరు తలకాయ తినేస్తాడు, ముందు పెట్టు దుబాయ్ ఈ టైంకి, నేను ముందాగేవాడిని. అలాగే బాగా పోయి వాస్తున్నా. వీడి మీద నాకు ఏదో డౌట్ ఉంది సార్, ఇందాక ప్రూవ్ చేయలేకపోయినా ఇప్పుడు చేస్తా చూడండి. అయ్యగారు ఇదిగోండి మంది తీసుకోండి. అయ్యగారు దుబాయ్ లో మీకు తెలిసిన ఒక ఊరు పేరు చెప్పండి. సొఫా. సొఫా? నా పేరు తెలియలేదు కదా. మొన్న ఇసుకతో పని కొట్టుకుపోయింది. సరే ఇంకో పేరు చెప్పండి. కఫా. కఫా? అది కూడా లేదు కదా. ఈసారి ఇసుకతో పని రాబోతుందని చెప్పి దాన్ని కప్పేశారు. గురుగారు మీరు దుబాయ్ లో ఏ ఊర్లో ఉంటారు? సగుటూరు. సగుటూరు? అది దుబాయ్ లో ఎందుకు ఉంది? సగుటూరు జబర్దస్త్ దాకా తీసుకొచ్చా, దుబాయ్ తీసుకెళ్ళానా? కదా. అసలు మీరు దుబాయ్ ఎలా వెళ్ళారండి? మా ఊర్లో ఎడార్ అవతల కిస్టే ఒకడు ఉంటాడు. రోడ్ అవతల కిస్టే ఎడార్ అవతలకి వెళ్ళిపోయా? దేశం దాటితే తప్పు లేదు, ఎడార్ దాటితే తప్పు వచ్చిందా? దాటచ్చు, దాట. కిష్టయ్యా పార్టీ ఇస్తావన్నా, దుబాయ్ రా అన్నాడు. నేను దుబాయ్కి రారా అన్నాడు అనుకో నేను వెళ్ళిపోయినా. ఎట్టయితే నేను చెమట వచ్చి ఖర్చు పెట్టాను, కష్టపడ్డాను, పైకి వచ్చాను. తెలుస్తుందిలేండి. ఎలాగా చెమట వాసన ఇంకా వస్తుంది. ఆ కళ్ళద్దాలు ఎక్కడ కొన్నారు? కోటి. కోటియా? అదే కోటి, కోటి రూపాయలు పెట్టుకున్నా. ఎంత నువ్వు అడగలేదా? ఎక్కడా అని అడిగా. చూసుకోలేదు. బా కవరింగ్.
మీరు దుబాయ్ నుంచి ఏ ఫ్లైట్ కి వచ్చారు? ఈవినింగ్ 4:30 ఫ్లైట్ కి. ఆ టైం లో ఫ్లైట్ లైన్ లేవు కదా? ఫ్లైట్ లైన్ ఇండియాకు వచ్చేసే దుబాయ్లో ఏమంటారు? ఇంకా దుబాయ్లో ఏమంటాయా? సర్లేండి గారు, అయ్యగారు మీ చెల్లిని ఇస్తాతో రేపు కదా, మీరు పడుకోండి, నేను కూడా పడుకుంటాను, ఇద్దరు వస్తాను. దుబాయ్ లో ఏసీలు తక్కువ ఉన్నాయబ్బా, ఫ్లోర్ లో దుబాయ్లో. టైం అయిపోయింది చెల్లెలికి ఎంగేజ్మెంట్ కదా. నాయనా సరే గానీ మీకు ఎంగేజ్మెంట్ కదా ఈరోజా? అవునవును. వాడు ఆ పని హిమాలయం లేదా వచ్చాడా? పనికి మాలి లేదా అనకరా, నా కొడుకు దుబాయ్, నా కాబాయ్ అల్లుడు కూడా దుబాయ్. బయటకి ఎత్తుకొచ్చాను. నువ్వు ఇక్కడ ఎందుకున్నావురా? రాళ్ళ కొట్టేస్తా. మా చెల్లి అందంగా కూడా ఉండదు, వెళ్ళిపోరా, కాలు పట్టుకుంటాను. అర్థం లేరా, నీ ముఖం చూస్తే చూడదాని. అమ్మ వస్తుంది, చూసి వెళ్ళిపో బాబు. ఇదిగో వెళ్తానన్నా. మీ చెల్లి అందంగా ఉన్నావు, ఈ కాలు పట్టుకుంటా వెళ్ళిపోరా. మర్యాదగా చెప్తున్నా, నువ్వు దుబాయ్ లో లేవని చెప్పేస్తా. నీ బండారం కూడా బయటపెడతా, నువ్వు కూడా దుబాయ్ లో లేవని చెప్పేస్తా. నేను చెప్పే ముందు మనమే చెప్పేసుకుంటే బాలా. నాయనా నేను దుబాయ్ వెళ్ళకపోతే ఏం చేసేవాడివి? నీ అస్థికులే పాటుకి ఎక్కడో ఒక దగ్గర కలిపేసేవాడిని. అమ్మా నేను దుబాయ్ వెళ్ళకపోతే నువ్వేం చేసేదానివే? మీ నాయన ఎందుకు చచ్చిపోయినా? నీకు ఎరికానా? నువ్వు చచ్చిపోయి నా పెళ్లి అయిన కొత్తలా, మీ నాయన దుబాయ్ పంపితామని అన్ని తయారుగా పెట్టినా, పెళ్ళమా నిన్ను విడిచిపెట్టి పోనీ అన్నాడు, ఉల్లిపాయల మధ్యలో తలకాయ పెట్టినా, ఒక్కడే పోతాడు అనుకున్నా, నలుగురు వచ్చి మోసుకొని పోయారు. మీ బాబు దుబాయ్ నుంచి ఏం తీసుకొచ్చాడు? అయ్యో అన్నయ్య, నా కొడుకు ఇసుక తీసుకొచ్చాడు, మస్తు టేస్ట్ ఉండది. అబ్బో నా కొడుకు కూడా ఇసుక తీసుకొచ్చాడు. ఇంకేం తీసుకొచ్చాడు? సెంటు తీసుకొచ్చాడు అన్న, కొట్టుకొని వచ్చిన. వాసన రావట్లేదు? అట్లా రాదన్న, అది ఉస్సు ఉస్సు. ఇట్లా మధ్యలోకి వెళ్ళి పోతే గీడ వెలుగుతుంది. నాకు తెలిసి నీ కొడుకు దుబాయ్ నుంచి గాలి కూడా తెచ్చుంటాడు. అవునవును, నీకన్నా తెలుసు బిడ్డ. ఇద్దరు గాలి గండి. సార్ నాకు ఆడి మీద ఒక డౌట్ ఉంది. గురువు గారు, మీరు దుబాయ్ లో మీకు తెలిసిన ఒక ఊరు చెప్పండి. సుఫా. అయ్యగారు, దుబాయ్ లో మీకు తెలిసిన ఒక ఊరు పేరు చెప్పండి. సుఫా. ఇంకో ఊరు చెప్పండి. సుఫా. జఫా. ఆడు కూడా చెప్పాడు అదేరా. మీరు ఏ ఊర్లో ఉండేవారు దుబాయ్ లో? సౌత్ ఊర్లో. ఏంటి మీ ఇద్దరు ఒకే ఊర్లో ఉండేవాళ్ళు? ఒకే ఊర్లో ఉండేవాళ్ళం, చూసుకునే వాళ్ళం కాదు, పెద్దగా బిజీ కదా. నేను ఒకసారి మెట్రో ట్రైన్ లో చూసాను మిమ్మల్ని. ఏంటి మెట్రో ట్రైన్ లో సమోసాలు అమ్మనిస్తారా మిమ్మల్ని? నాకు వీళ్ళిద్దరు చూస్తే డౌట్ ఉంది సార్. వేదవాడు మనోళ్ళు నువ్వున్నా, నా కొడుకు దుబాయ్, నా కాబోయే అల్లుడు దుబాయ్, నాకు ఇచ్చి చాలు రా. పితికేవాడు గుడ్డోడు అయితే గేదె చెంబులో ఏదో పోసి పాలు పోసింది అన్నాడట. ఉంగరాలు మార్చుకోండి, ఉంగరాలు మార్చుకోండి. ఒరే అమ్మాయి చేతిలో ఉంగరం మర్చిపోయినట్టుంది, ఏది నీ దుబాయ్ ఉంగరం? ఇయ్యి దుబాయ్ ఉంగరం పెడదాం అమ్మాయికి. 24 carats దుబాయ్ ఉంగరం. 24 rupees. సుల్తాన్ ఇచ్చిండు అనుకుంటా. ఆ సుల్తాన్ బార్ లో తెచ్చాడు. అదే సుల్తానే ఇచ్చాడు. రే శంకరావురా, ఇగర ఉత్తరం ఏముంది ఇట్లా? పాస్పోర్ట్ అనేది నైనా వారం తర్వాత వస్తాను అనుకుని ఇప్పుడే వచ్చేసిందా? పాస్పోర్ట్ లేకుండా దుబాయ్ వెళ్ళావురా? దుబాయ్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలా? అరే అరే అరే, నా 4 గాజులు అమ్మి నీకు డబ్బులు కట్టేవరా దుబాయ్ ఓనికే? వీసా కట్టలేదా? లేదు, సీసా కట్టింది. 2 గాజులు నుంచి 4 గాజులు. టాపిక్ ఇస్ ఓవర్. వాసన రావట్లేదు? అది అలా కాదు, ఇలా పెట్టి ఇలా కొట్టి ఇలాన్ని ఇక్కడ తగిలిద్ది. నీకు పాస్పోర్ట్ ఉందరా? అంటే ఎలా ఉంటది? పాస్పోర్ట్ కావాలా దుబాయ్కి వెళ్ళాలంటే? ఇడు ఒకటి మధ్యలో వచ్చాడండి లండన్ ట్రిప్, మీరిద్దరు సరిపోదని. అండ్ మైదర్ టైమ్లీ పంచెస్ నీ మీద బాగుంది, అండ్ మీ నాన్నగారి ఆతృత బాగుంది, నైస్. బాబు గారు బాగా ఎంటర్ చేసావు, గుడ్, గివ్ ఇట్ అప్.